వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం బతుకమ్మ సమీపంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక వద్ద తాత్కాలికంగా నీటి ట్యాంక్ వసతిని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతిద్దపు మాధవీరాజు పేర్కొన్నారు. శనివారం ఆమె పురపాలక సంఘ కౌన్సిలర్లతో శ్మశాన వాటిక వద్దకు వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల్లో పూర్తిగా శ్మశాన వాటిక నిర్మాణం పూర్తవుతుందని, ఇప్పటి వరకు శ్మశాన వాటికకు 1,50,00,000 నిధులను వెచ్చించడం జరిగిందని, మిగిలిన పెండింగ్ వర్క్కు అంచనా 1,00,00,000 అవుతుంది అని మున్సిపల్ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. తక్షణమే వారు స్పందించి నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించుకునే ప్రజలకు తాత్కాలికంగా 2,500 లీటర్ల సామర్థ్యం గల 2 నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి వాటి ద్వారా నల్లాలను బిగించి ప్రజలకు నీటి వసతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, గౌరవ కౌన్సిలర్లు కందుల శ్రీలతా క్రాంతి, ఇప్పపూల అజయ్, నరాల శేఖర్, గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, నీలం శేఖర్ పాల్గొన్నారు. ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ శ్మశాన వాటిక కూడా 1,50,00,000తో ఇప్పటి వరకు పనులు పూర్తిగానే, ఇప్పుడు మళ్ళీ 30,00,000తో టెండర్ కూడా అయింది. ఇంకా దాదాపు 1,00,00,000 కావాల్సి ఉన్నది. దాన్ని మేము గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి అది తొందరనే కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి మేమంతా ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు, మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఈ వర్క్ను కూడా తొందర కల్పించి ట్యాంకర్లు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నాము. గతంలో 1,50,00,000 నిధులతోటి కట్టడం పూర్తి చేయడం జరిగింది. కొద్దిగా వాస్తవానికి కొద్దిగా మిగతా ఇప్పుడు దాదాపు మొన్న రీసెంట్గా కూడా 30,00,000తోటి టెండర్ కూడా చేయడం జరిగింది. ఇంకా దాదాపు 1,00,00,000 అవసరం కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. దాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా తొందరనే డబ్బులు చెప్పిస్తా అని చెప్పడం జరిగింది. మేము పట్టణ వాసులకు తెలియజేయడం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఇక్కడ చనిపోయిన వారికి స్నానం చేయడానికి వాటర్ ఇబ్బంది అవుతున్న దృష్ట్యా తాత్కాలికంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పడే చిన్న ట్యాంక్లాగా కట్టి ప్రజెంట్ ఇప్పుడు వందం అవసరాన్ని చేయాలని చూస్తున్నాము. అతి త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని మాటిస్తున్నాం. ఇంట్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా మరి విమలవాడ పట్టణ ప్రజలు ఎవరైనా చనిపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మూలవాదకు వచ్చినట్టయితే మరి ఇక్కడ మరి స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతున్న దృష్ట్యా మరి మేము ఈరోజు ఇక్కడ వచ్చి కమిషనరు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరం వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ మరి తాత్కాలికంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ స్నానాలు చేయడానికి మరి ఇక్కడ 2,000 సామర్థ్యం గల నీటి ట్యాంకును, వాటర్ ట్యాంకు నిర్మించి వాళ్ళ స్నానాలకు ఇబ్బంది కలగకుండా మరి ట్యాంకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి గత పాలకవర్గం ఉన్నప్పుడే మరి శ్మశాన వాటికను మేము 1,50,00,000తో మేము ప్రపోజల్ అంటే వర్క్ చేయించడం జరిగింది. మరి ఇంకా 1,00,00,000 వర్క్ ఇంకా ఉండడం వల్ల మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు కూడా తొందరనే మరి చేస్తాము. 6 నెలల లోపలే మరి దీన్ని కంప్లీట్ చేయడం వాళ్ళు కూడా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి త్వరలోనే ఇది ఇంకా కంప్లీట్ అవుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పట్టణంలోని ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడికి వచ్చి కలెక్షన్ కావచ్చు, ఇక్కడ దగ్గరలోనే బోర్ ఉంది, మరి దాని నుంచి కలెక్షన్ ఇప్పించుకొని మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఈరోజు వాటర్ ట్యాంక్ నింపించి వాళ్ళకు ఇబ్బంది స్నానాలకు ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం.